ఏం చెప్పమ్మా? అది బీన్ కార్డ్ పాప ఏరే కార్డులో ఉంది సార్. వేరే ఊరు కార్డులోకి వెళ్ళిపోయింది. వేరే ఊరు? ఆమె వాళ్ళది సానవరపల్లికి పోయింది. మేము క్రాస్లో ఉన్నాము. మాది సానవరపల్లి ముందు. దాంట్లోకి ఎట్లా వెళ్ళిపోయింది? అప్పుడు కార్డు లేకపోయినా సార్ నాకు ఎట్లా వెళ్ళిపోయినా అప్పుడు. ఇప్పుడు పాప డిగ్రీ సార్, పాప దాంట్లోకి వెళ్ళిపోయింది, దీంట్లోకి రావట్లేదు. సార్ అమ్మాయి డెత్ డిక్లరేషన్ ఏంటి చేపించినాం సార్? ఎమ్మరో అమ్మాయికి డెత్ డిక్లరేషన్ అంటే చేసినారు సార్. అమ్మాయి వేరే కార్డు లేదని చేసినారు సార్. చేసిండు మళ్ళీ ఎమ్మరో రాష్ట్రం లేనాక చేపించినాం సార్. యాడ్ చేస్తానంటే అమ్మాయి వేరే రేషన్ కార్డులో ఉందని చెప్తాను. నాకు చెప్పేది అర్థం కదా. వీళ్ళు వేరే వాళ్ళ క్యారీ చేసుకున్నారు సార్, వీళ్ళు రిలేటివ్ దానిలోకి సానవరపల్లిలో. వాళ్ళు లేరని ఆటోమేటిక్గా డెత్ డిక్లరేషన్ కొట్టేసిన ఐడెంటిటీ దాంట్లో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా అంటే ఆల్రెడీ చనిపోయిందని చూపిస్తుంది. మళ్ళీ మేము ఎమ్మరో పోయేసి మళ్ళీ బాబు పాత కార్డులో యాడ్ చేసినాము. ఇప్పుడు కొత్త కార్డులో యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ కదా సార్. ఇప్పుడు పాత కార్డులో ఉందా? పాత కార్డులో ఉంది సార్. వాళ్ళ దాని ఎన్నాళ్ళ పాప? పాప 18 సార్. 18 అంటే పాప ఇప్పుడు పెద్ద అమ్మాయి కదా. బిలో 15 ఇయర్స్కి అయితే యాడ్ కాలేదు సార్. అందుకే మళ్ళీ ఇప్పుడు డెత్ చనిపోయింది అని మళ్ళీ యాడ్ చేసినాం సార్ పాత కార్డులోనే. ఇప్పుడు కొత్త కార్డులో యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలా? బర్త్ సర్టిఫికేట్ చేయించాం సార్. ఇప్పుడు మళ్ళీ సార్ నేను రాత్రి తీసినాం సార్ బర్త్ సర్టిఫికేట్. నేను తీసినా. ఎందుకు ఇట్లా మీ దాంట్లో? లేదు సార్, అన్ని ఒక్కటే అన్ని దేశంలోనే తింగర్ తింగరని నాకే తగులుతున్నాయి ఇక్కడ. వాళ్ళు ఎవరు కార్లు లేరని వాళ్ళు వాలంటీర్ చేయించారు సార్. చనిపోయినట్లే చేయించారు. అవును, వీళ్ళ కజినే కదా, వీళ్ళ బంధువులే కదా. వీళ్ళకి వీళ్ళకి ముందుగా తెలియదు సార్ ఏ కార్డులో ఉందని కానీ తెలియదు. వాళ్ళు చేయించేసినారు, మళ్ళీ మేమే పోయి చేయించాం సార్. పాత కార్డు వచ్చినాయి ఇప్పుడు అవన్నీ. పాత కార్డులో క్యాచ్ చేసి బర్త్ సర్టిఫికేట్ కూడా వచ్చిందా సార్? జనరేట్ చేసి దాంట్లో పెట్టేసాను. చేస్తాను. ఏమో బాగున్నారమ్మా? ఏముందా సమస్య? తాగే నీళ్ళు లేవు సార్, మాకు ఒక్క కులాయిలో కూడా నీళ్ళు రావు సార్. ఓకే సార్, ఆ లైను ఈ లైన్ ఇదేనా సమస్య మొత్తం అంతా? పైప్ లైన్ ఉన్నాయా? పైప్ లైన్ ఉన్నాయి సార్. నీళ్ళు రావటం లేదంతే కదా. కొద్దిగా సత్యసాయిది అయితే ఒక నెల నెలన్నర నుంచి మోటార్లు కాలిపే సమస్య అంటే ఈరోజు వచ్చినాయంట. కానీ ఈ రెండు లైన్లలో ఇంకా ఇంకెన్ని లైన్లు ఉన్నాయి? మూడు లైన్లలోనూ నీళ్ళ సమస్య ఉంది అన్నారు. నేను ఒక బోర్ పాయింటే ఏపీమన్నాను. బోరే ఈ రెండు మూడు రోజుల్లో వచ్చి బోరే ఇప్పించేసి దాని నుంచి మీకు ఇప్పించే కార్యక్రమం. సరేనా? వచ్చినమ్మా సార్, కొంచెం సైడ్ కాల కొంచెం చూడండి సార్. మెయిన్ లైన్ సార్ ఫస్ట్ ప్రాబ్లం. చిన్నపిల్లలు రోజు పడిపోతున్నారు. దాన్ని భూంచినది ఎవరు సార్? వాళ్ళు సార్ గవర్నమెంట్ ఫస్ట్ ఆ రోడ్ వేసిన వాళ్ళు బుక్ చేసినారు సార్. ఇట్లా సైడ్ కాలు గుంత ఎక్కువ ఉండే సార్, ఈ లైన్ నీళ్ళు అన్ని వెళ్ళిపోతాయి ఇట్లా వంకకపోతే సార్. ఆ రోడ్ వేసినప్పుడు మొత్తం లోడ్ అది ఇప్పుడు చెప్పాను. ఆ కాలం అంతా తీసేయమని చెప్పినాను. తీసి అన్ని నీళ్ళు పంపిస్తాము. ఇక్కడ నుంచి కూడా అవసరం అయితే దాంట్లో పిల్లలతో ఇబ్బంది అయిపోయింది. నాకు అర్థమైంది అమ్మా.